ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ పరమ పరమపితని మన ఆత్మీకి తండ్రిని అనుభవం చేసుకోండి పరమాత్ముడు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు అమృత వేళ అని చెప్పారు అప్పుడు కూడా యోగం చేసుకోవచ్చు మనం యోగం అంటే బాగా అర్థం చేసుకోండి కూర్చున్నప్పుడు నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో తండ్రి ఒక్కరే ఉంటారు ఎవరు ఉంటారు ఇంకెక్కడ ఆత్మలు పరంధామలు ఉంటాయి కానీ ఆయనకి ఇంకా దూరంగానే ఉంటాయి కానీ దగ్గరగా ఉండు ఈ విశ్వం ఎండింగ్ లేనిది కదా ఏడో విండో ఒక నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోండి ఆ పరమాత్ముడ నివాసి నుండి మనం అనుభవం చేసుకోగానే మన ఆత్మలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి ఆ పరమశివుని శక్తి మన ఆత్మలోకి వచ్చేస్తుంది స్విచ్ చేయగానే బలం వెలుగుతుంది ఆ స్విచ్ ఫ్యాన్కి సంబంధించి అయితే ఫ్యాన్ దొరుకుతుంది స్విచ్ చేయకుండా రెండు పనిచేయం అలాగే యోగంలో కూర్చోగానే అన్ని విషయాలు మర్చిపోయి నక్షత్ర మండలం పైన బంగారు ప్రదేశంలో మన ఆత్మని సృష్టించిన అద్భుతమైన తండ్రి ఒక జ్యోతి స్వరూపంలో ఉంటారు అక్కడ అని మనం చేసుకోవాలి ఊహించుకోవాలి ఆయన నుండి మన ఆత్మకి ఒక దివ్య శక్తి వస్తున్నట్లు దైవ శక్తి వస్తున్నట్లు ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు మన ఆత్మలో అది నిండిపోతున్నట్లు అనుభవం చేసుకోండి ఆత్మలో నిండిన తర్వాత ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఇది లోని శరీరం అని చెప్తారు పరమాత్ముడు దానికి శక్తి ఇస్తున్నట్లు ఇంకా మిగిలిన శక్తి మన ఆత్మలో సూక్ష్మశక్తి అయిన మనసుకి ప్రశాంతత బుద్ధికి దివ్యత మాయని ఎదుర్కొనే శక్తి సంస్కారానికి త్యాగము ఇస్తున్నట్లు త్యాగం చేయాలని అలవాటు ఇస్తున్నట్లు అనుభవించేసుకోండి చేసుకోండి ఈ విధంగా మనం ఒక్క అర్ధ గంట మనల్ని మనం మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి ఆయన ఒక్కనే జ్ఞాపకం చేస్తే ఎంతో జీర్ణించిపోయిన పాపం భస్మం అయిపోతూ ఉంటుంది మనసు తేలికవ్వటమే పాపం భస్మైనట్టు గుర్తు మనసు ప్రశాంతం అవటమే భగవంతుని శక్తి వచ్చిందని గుర్తు ఓకే ఈరోజు అలౌకిక వాణ్యుల ఆధారంగా మనం అనుభవం చేసుకుంటే యుగంలో ఆత్మలో ఎన్ని జన్మలు తీసుకుంటాయి సత్యయుగంలో ఎనిమిది త్రాతయుగంలో పన్నెండు ఇరవై జన్మలు తీసుకున్న ఆత్మలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత కలియుగంలోకి వచ్చేస్తాం కలియుగం అంటే సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి భూమి అన్నిని దాని మీద యాక్ట్ చేసేవాళ్ళు శక్తిని కోల్పోతారు పదహారు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి ఎనిమిదిలోకి వచ్చేస్తారు అర్థమైందా అంటే సంగమయుగము ప్రలబ్ధ జీవితము కన్స్యూమ్ అయిపోతూ వస్తుంది అప్పుడుకి భక్తి ఆత్మలో వికారాలతో ఉన్న ఆత్మలో ఎక్కడ ఉండిపోయినాయి పరంధామలు ఉండిపోయినాయి పరంధామలో ఉన్నాయి అవి ఆ రెండు యుగాల్లో రావటానికి వీలు లేదు ఎందుకంటే సంగమ యుగంలో భగవంతుని తెలుసుకోలేదు ఓకే ఎప్పుడైతే ఈ దేవతలు పూజార్లుగా అయిపోయారో భక్తులు కూడా దేవతలను పూజిస్తారు కాబట్టి వాళ్ళ కిందకు వచ్చే సమయం ఆసన్నమైపోయింది అంటే భక్తులకి ప్రజలకి జన్మని ఎవరిచ్చారు దేవతలు ఇచ్చారు దేవతలు పూజలుగా అయిపోయారు వాళ్ళే జన్మనిచ్చారు వాళ్ళు జన్మనిచ్చినటువంటి వాళ్ళు వేరు భక్తులు అవ్వరు వీళ్ళ విగ్రహాలనే వాళ్ళు పూజ చేయటం మొదలెట్టారు అక్కడి నుంచి భక్తి ప్రారంభమైంది ఫస్ట్ కృష్ణుడు విక్రమాదిత్యుడిగా జన్మ తీసుకుంటారని పరమాత్ముడు జ్ఞానసాగరుడు చెప్పారు ఎవరు చెప్పింది కదా ఇది జ్ఞానసాగరుడు చెప్పిన జ్ఞానం విక్రమాదిత్యుడు కృష్ణుడు ఎప్పుడైతే పూజ ప్రారంభించాడో శివలింగానికి విక్రమాదిత్యుడు చాలా చోట్ల శివాలయాలు కట్టించారు అనే మనకి శాస్త్రాలు సోషల్ స్టడీస్లో చెప్తున్నారు నేను ఒకసారి బాబాని ఒక ప్రశ్న వేసాను ఏంటి బాబా ఈ ఈ దేవతలుగా ఉండేటువంటి సచ్యతరాధంలో ఉన్న వాళ్ళు కూడా కలియుగంలో చాలా బాధలు అనుభవిస్తున్నారు ఏంటంటే బాబా ఏం చెప్పారంటే అందరికీ మీరు జ్ఞానం చెప్పలేకపోయారు ఏదో ఒక రూపంలో ఒక పుస్తక రూపంలో కానీ సెంటర్ పెట్టి కానీ రకరకాలుగా జ్ఞానం చెప్పలేకపోయారు చేకం కూడా బ్రహ్మబారు బాలా చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉండిపోయారు వాళ్ళని కూడా మీరు పాలించవలసిన బాధ్యత మీ మీదే పడింది కాబట్టి మీరు వాళ్ళతో లింకప్ చేసుకుని పాత్ర అభినయించవలసి వచ్చిందని చెప్పారు బాబా అందుకే బాబాయ్ ఏమంటారంటే ఎవరికి ఆ సందులో పనికిరాని వాళ్ళు వాళ్ళు చదువురాదు అని అనుకోవద్దు వాళ్ళ కనీసం ఏదో ఒక నా ఇమ్లంబైనా ఇవ్వండి కలగద్దుకున్నా కూడా వాళ్ళు స్వర్గప్రాప్తిని లభిస్తుంది వాళ్ళకి అంటాడు బాబా మరి అలాగే ఇచ్చామా మనం ఇప్పుడు నూట ముప్పై ఐదు దేశాల్లో బాబా సెంటర్స్ పెట్టించారు శివ పరమాత్ముడు కానీ దేశమంతా మన సందేశం కలిగేమా ఇవ్వలేకపోయాం కదా మరి అయ్యారు కదా వాళ్ళు కాబట్టి పరమాత్ముడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ భక్తులకి ప్రజలకి జన్మనిచ్చినది ఎవరు ఈ ముప్పై మూడు కోట్లు ఆత్మలే జన్మనిచ్చారు అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళకి జన్మనిస్తారు అంచేత బాబాయ్ ఏమన్నారు మనల్ని పూర్వీకులు మీరు అందరికీ పూర్వీకులు ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులు మీరే అన్నారు మీరు ఎంత జాగ్రత్తగా అడుగేయాలంటే మీ భక్తులు ప్రజలు వారసులు కూడా మీ పురుషార్థము మీ త్యాగము మీ తపస్సు మీ సేవ ఆధారంగానే మీకు ప్రతి జన్మలో లింకప్ అవుతారని చెప్పారు అర్థమైందా కాబట్టి మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే భక్తులైనా ప్రజలైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా అందరికీ మీరు ఏదొక రూపంలో తండ్రి వచ్చారని సందేశం ఒక పాంప్లెట్ రూపంలో కానీ ఒక పుస్తక రూపంలో కానీ మనస సేవ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీరు తప్పకుండా ఇస్తే మహామహాపుణ్యం మీకు తయారవుతుంది ఇవ్వకపోతే పాపం కూడా తయారవుతుందని చెప్పారు బాబా మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడ్డ చేస్తే చెడ్డ జరుగుతుంది కదా కాబట్టి ఈరోజు ఈ విషయం బాబా క్లియర్గా చెప్పించారు జన్మనిచ్చే తల్లిదండ్రులు కూడా పూజార్లవని కారణంగా వాళ్ళను పూజించే భక్తులే వాళ్ళ కడుపు నుంచే జన్మ తీసుకున్నారు మీరు ఇవ్వటం మీ ధర్మం వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు పురుషార్థం చేస్తారు లేకపోతే త్యాగం చేస్తారు లేకపోతే తపస్సు చేస్తారు ఈరోజు చూడండి ఎంతోమంది రెండు వందల రూపాయలు కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు బాబాయజ్ఞానికి ఐదు వందల రూపాయలు కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు రెండు వందలు పంపారు ఎవరు దేని గురించి పంపారు బాబా సేవ కోసం అలాగే ఏదో ఒక రూపంలో మనం భగవంతుని ప్రత్యక్షం చేసే సేవనే చేయించుకోవాలి చేయాలి వాళ్ళని కూడా బలి చేసుకుంటూ చావ చే వాళ్ళని కూడా త్యాగం చేసేలాగా మనం ప్రోత్సాహం ఇవ్వాలి శక్తిని అనుసరించి చేసుకుంటారు మరి నియమాల విషయం అనేది మీరు పక్కన పెట్టాలి ఆహారంలో సాత్విక ఆహారం ఎందుకు తీసుకోమన్నారు భగవంతుడు మనకు న్యాచురల్గా కాయగూరలు ఇచ్చారు పళ్ళు ఇచ్చారు పాలు ఇచ్చారు అన్నీ ఇచ్చారు మరి మనం ఒక జంతువుని నిమిషించి తినవలసిన పని ఏమి లేదు కదా అందరూ తీస్తున్నారు నేను తినకపోతే ఏంటంటే పప్పులో కూడా విటమిన్స్ ఉంటాయి కదా మనం ఆ జంతువు మాంసాన్నే తినాలని ఏముంది పోన్లేండి మనం తినలేదు మానేసం అంత మాత్రానే భగవంతుడికి మనం త్యాగం చేసినట్టు కాదు అక్కడ ఇంకా చేయవలసిన ఎన్నో ఉంటాయి కాబట్టి ఇందులోకి వస్తే ఈ సాత్విక ఆహారం తీసుకోవాలా ఆహార నియమం ఈ విధంగా పాటించాలా అనేది సెకండరీ పాయింట్ అది పాటించకూడదు అనేది కరెక్ట్ కాదు పాటించమనేది కూడా కరెక్ట్ కాదు మీ అనుసరించి మీ ఇంట్లో స్థితిగతులను బట్టి మీరు ఫాలో అవ్వండి అప్పుడు మీ మార్కులు మీకు జమ అయిపోతాయి ఎందుకంటే ఎవరికి మనం దుఃఖం ఇవ్వకూడదు దుఃఖం తీసుకోకూడదు అంటారు కాబట్టి ఈ సాత్విక ఆహారం తీసుకుంటేనే ఈ జ్ఞానం వినాలా లేదా జ్ఞానం చదువుకోవాలా ఆచరించాలనేది మాత్రం మీరు పెట్టుకోవద్దు ఓకే పాయింట్ అర్థమైందా మీ ఇష్టాల మీద మీరు చేసుకుంటూ ఏడు టూ ఏడున్నర యోగం చేయమన్నప్పుడు చేసుకోండి తెల్లారదవ చేసుకున్నప్పుడు చేసుకోండి లేదా మీ వ్యాపారంలో మీ మీ వ్యాపారంలోనే ఒక డిబ్బి పెట్టుకోండి శివ పరమాత్ముడు సేవ కోసం డిబ్బి అని పెట్టుకోండి సాధనగర్లో ఒక అన్నయ్య ఉన్నారు కుమారస్వామి అన్నయ్య అని ఒక అన్నయ్య ఉన్నారు బాబా పిల్లడు ఆయన ఈ బుక్స్ బుక్ స్టాల్ అయింది అక్కడ డిబ్బి పెడతాడు ఆయన ఇవి కొనేసుకున్న తర్వాత ఎంతో కొంత బా భగవంతుడికి మినిమం ఒక రూపాయిని వేసుకోండి అంటాడు ఆయన చాలామంది యాభై వేసి వేసి ఇరవై వేసి వేసేసుకునే వాళ్ళు ఉన్నారు నెలవగానే ఆయన ఏం చేస్తారంటే బుక్కులు పట్టుకెళ్ళిపోతారు మనకు పంపిస్తారు డబ్బు ఎన్ని బుక్కులు కావాలి ఎన్ని బుక్కులు లెక్కే ఉండదు ఆయన ఎంత ఎత్తారో మనం అంతే తీసుకుంటాం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తాం బుక్కులు సేవ చేసేస్తున్నారు అక్కడ కాబట్టి చూడండి వాళ్ళకి భాగ్యం వచ్చేసింది రూపాయి ఏమంటే ఆయన అంటున్నాడు యాభై వేసే రూపాయలు కూడా వేసేస్తారని ఒక్కోసారి భగవంతు అక్కడ శివపరమాత్మ అని ఉండి డిబ్బి అని రాస్తారట బుక్ ఇచ్చేస్తాడు ఆయన వాళ్ళకి ఎంత సులువుగా ముప్పై కోట్లు ముప్పై కోట్లు ప్రజలు రావాలి ఎలాగొస్తారు చెప్పండి ముప్పై కోట్ల ప్రజలు భగవంతుని తెలుసుకోకుండా భగవంతుడు స్థాపించే రాజ్యంలోకి రాలేరు 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 మీ కడు మీ ఇంట్లో జన్మ తీసుకున్న బిడ్డకి మీ మీకు వారు మీ ధనం మీ ఆస్తిలో వారసత్వం వస్తుంది ఎవరు ఇంట్లో జన్మ తీసుకుంటే మీ ఇంట్లో వారసత్వం రాదు కదా మీరు అంత ధనవంతులైన ఆ బిడ్డకి అది లెక్కది అదొక లెక్కది కాబట్టి ఆహార విహార వ్యవహారాల్లో బాగా గుర్తుంచుకోండి తర్వాత ఇది ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత భార్యని అక్కని పిలాలి భార్యతో ఉండకూడదు అని అనుకుంటున్నారు మీరు ఈ నియము ఇలా ఉన్నదని చాలామందిలో జీర్ణించిపోయింది పాయింట్ కానీ అక్కడ పరమాత్ముడు చెప్ పరమాత్ముడుని బాగా అర్థం చేసుకోండి ఈ వివాహం చేసుకోవటము భార్య భర్తలు కలిసి ఉండటము సంసారం చేసుకోవటము పిల్లల్ని పోషించుకోవటము భగవంతుని జ్ఞాపకం చేసుకోవటము విషయం వస్తే మనం ఏమనుకోవాలి భగవంతుడు వివాహం తప్పు అంటే అసలు ఈ సృష్టిలో అదే తీసేసాను తప్పు కాదు అది కాబట్టి పరమాత్ముడు ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారు అంటే మాతని మాత గురించి ఏం చెప్తారు పరమాత్ముడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి నేను ఏది తినిపితే అది తినాలి శ్వాస శ్వాసలో పరమాత్మని స్మృతి ఉండాలి అది నియమం చెప్పాడు అక్కడ ఎక్కడ కూర్చోపెట్టాడు నిన్ను కుటుంబంలో కూర్చోపెట్టాడు ఏది తినిపించాడు ఆ కుటుంబం అలవాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తినిపించాడు రెండు చేసుకో చేసుకోమంటున్నాడు చేసుకుని శ్వాస శ్వాసలో నా స్మృతి ఉండాలంటున్నాడు ఆ శ్వాస శ్వాసలో స్మృతి ఉన్నప్పుడు ఈ రెండు కార్యాలు మీకు అసలు దాని యొక్క చెడు ఫలితం రాదు మీకు అర్థమైందా అనుభవైందా అందుచేత అక్కడ అక్కయ్యలో వివాహం చేసుకోకుండా ఉన్న కుమారీలు సెంటర్ నడిపిస్తున్నప్పుడు వాళ్ళ దృష్టి వృత్తి పవిత్రంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఆ నియమం చాలా అవసరం నువ్వు ఆల నియమాన్ని చూసుకుని భగవంతుడి జ్ఞానం నుంచి నువ్వు అయిపోయి ఈ ఓం శాంతిలోకి వెళ్తే ఉండాలి అనుకుని అదొక్కటే పట్టుకున్నావంటే నువ్వు అర్థం చేసుకోలేదు ఈ సంస్థనే ఎవరు రచించారో ఏం చెప్పారో అర్థం చేసుకోలేదు నువ్వు కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పెళ్ళి దగ్గర చదివే మంత్రాలు వేరు తద్దినాల దగ్గర చదివే మంత్రాలు వేరు అలాగే కుటుంబంలో ఉన్నవాళ్ళు కుటుంబంలో కూర్చోపెట్టాడు భగవంతుడు జన్మని అక్కడే వేసాడు ఆయన తెలియదేంటి జ్ఞానంలో వస్తారు వీళ్ళు కుటుంబంలో ఉంటే అపవిత్రం అయిపోతారని అని ఆయన తెలియదా భగవంతుడికి తెలుసు కానీ అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ కూర్చోపెట్టాను నేను కూర్చో ఉండు ఏ తినిపితే తిను కానీ శ్వాస శ్వాసలో భగవంతుని స్మృతిలో ఉండన్నాడు అంటే దాని అర్థం ఏంటి చక్కగా వాళ్ళతో ఉండి వాళ్ళతో తింటూ పసుపుని చదువుకో భగవంతుడి వాక్యాలు చదువుకో అవసరమైతే వాళ్ళకు కూడా ఇలా చెప్పాడు ఈరోజు భగవంతుడని చెప్పు ఓ డిబ్బి పెట్టుకో వాళ్ళతో చేయించుకో నీళ్ళు శివాలయం అయిపోయింది మనసు మందిరం అయిపోయింది నీ దేహం మాత్రం బురదలో ఉంది ఏమంటుకోదు అది కమల పుష్పాన్ని బురదలో కాండం ఉన్న పుష్పాన్ని వినాయక చవితికి ఎలా ఓపెన్తారు మరి దేవుడి దేవి వినాయకుడి దగ్గర పెడతారు విఘ్నాలు వినాశనం చేయటానికి అందుచేత ఎవరి మీద నెపమేయకండి సంస్థ మీద నెపం వేయొద్దు అక్కల మీద నెపం వేయొద్దు దాదీ దీదీల మీద ఎవరి మీద నెపం వేయొద్దు వాళ్ళు ఆచరించవలసింది కొన్ని ఉన్నాయి వాళ్ళు ఆచరించింది నువ్వు ఆచరించాలనుకోవటం కూడా తప్పు గుళ్ళో పూజారి గారు చక్కగా పంచికట్టు కట్టుకొని కట్టుకుని పైన కండు వేసుకుని నామాలు పెట్టుకుని ఆయన ప్రసాదం తయారు చేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు నైవేద్యం పెట్టేటప్పుడు కట్టెని వేసేసి నైవేద్యం పెట్టి అది నువ్వు చేయాలను నువ్వు నువ్వు కూడా అలా చేయాలి ఇంట్లోని నువ్వు అలా చేస్తావా ఇంట్లోని ఆయన ఏమంటాడు అలా ఆహారం దగ్గర కూర్చోగానే బాబా నీ శక్తికరణాలు ఈ హారం మీద ప్రసరింప చేయవా తండ్రి దీన్ని ప్రసాదం చేసి పెట్టవా అని సంకల్పం చేసుకున్నప్పుడు ఒక్క నిమిషం అలా చేసేటప్పటికీ అది ప్రసాదం కింద తప్పకుండా మారిపోద్ది నిన్ను మడి కట్టుకోమన్నాడా పంచి కట్టుకోమన్నారా టవల్ పైన వేసుకోమన్నారా నామాలు పెట్టుకోమన్నారా ఆ సిస్టమ్ వేరు ఈ సిస్టమ్ వేరు సినిమా సినిమాని హాల్లో చూసినప్పుడు ఒక విధమైన థ్రిల్ ఉంటుంది అది పెద్ద టీవీలో చూసినప్పుడు కొంచెం తగ్గుతుంది సెల ఫోన్లో చూసినప్పుడు అదృశ్యం దృశ్యం ఇంకా చిన్నది అవుద్ది కానీ సారం ఒకటే నువ్వు చూసే దృశ్యం ఒకటే కాబట్టి ఇక్కడ ఎవరి మీద సంస్థ మీద కానీ భగవంతుని మీద కానీ బ్రహ్మబాబా మీద కానీ అక్కల మీద కానీ దాదీ దీదీల మీద కానీ ఎవరి మీద మనం నెపం వేయకూడదు వాళ్ళకి ఆ స్థానంలో ఉన్నప్పుడు అది అది పాటించడం అవసరం కాబట్టి వాళ్ళు పాటించారు నువ్వు ఈ స్థానంలో ఉన్నావు నువ్వు ఇది పాటించు అర్థమైందా అందుకే భక్తి మార్గంలో లాస్ట్ పాయింట్ చెప్పిస్తున్నారు అర్ధ గంటే చెప్తారు కాబట్టి టైం అయిపోతుందో లాస్ట్ పాయింట్ ఏంటి చేసిన ఒక చెరువు చూపిస్తారు చెరువులో కమల పుష్పం మీద కూర్చున్నట్టు లక్ష్మీదేవి కమల పుష్పం మీద కూర్చున్నట్టు సరస్వతి పుష్పం మీద కూర్చున్నట్టు వీళ్ళ ముగ్గురు మీద ఏనుగులు నీటిని జల్లుతున్నట్టు చూపిస్తారు దాని అర్థం చెప్పారు పరమాత్ముడు నాకు ఒకసారి ఒకసారి యోగం చేసుకుంటే ఈ చెరువు అనేది ఏంటండి సంసారం అంట చెరువులో చెరువు అనేది సంసారం ఆ చెరువులోంచి వచ్చిన కమల పుష్పము ఏంటి శరీరం ఆత్మ శరీరంలో ఉన్న ఆత్మ పవిత్రమైంది ఎప్పుడైతే ఈ సంసారం అనే చెరువులో కాండంతో పైకొచ్చిన కమల పురుషంపై విఘ్నేశుడు ఎప్పుడైతే కూర్చున్నాడో దాని అర్థం ఏంటంటే విఘ్నాల మీకు మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉందో విఘ్నాలన్నీ కూడా సమాప్తైపోతాయి అర్థమైందా అనుభవం ఇందా లక్ష్మీదేవి ఏంటంటే లక్ష్యంతో ఏం చేస్తుంది శ్వాస శ్వాసలో బాబా స్మృతి ఉండాలన్నారు కదా అక్కడ ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ కూడా కమల పురుషం మీద కూర్చుని చేతిలోంచి డబ్బులంతా వస్తున్నట్టు చూపిస్తారు అది జ్ఞానము జ్ఞానం అన్నమాట ఎప్పుడైతే నువ్వు కుటుంబంలో అలా ఉండి ఆహార విహార వ్యవహారాల్లో లోకధర్మంగా నడుచుకుని శ్వాస శ్వాసలో శ్వాస శ్వాసలో శివ బాబా శివ బాబా అనుకుంటూ ఓ పుస్తకం చదువుకున్నా పడుకున్నా వంట చేసుకుంటున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో అప్పుడు నీకు ఇంక విఘ్నాలు ఉండవు ధనం స్థూలధనం కూడా పుష్కలంగా న్యాయ సమతంగా ఉంటుంది సరస్వతి అంటే ఏంటి అక్కడ రాళ్ళు ముత్యాలను వేరు చేస్తుంది అంశ అంటే రా రాతి లాంటి కుటుంబంలో ఉన్నావు అంశలా తయారైపోయావు నువ్వు ముత్యాలు వేరుకున్నావు పరమాత్మ చెప్పిన జ్ఞాన ముత్యాలు వేరుకున్నావు నువ్వు స్వర్గం వచ్చేస్తావు ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వు కుటుంబంలో ఉండి భర్తతో కాపురం చేసి పిల్లల్ని సంభాలించి ఆహార విహార వ్యవహారాల్లో కుటుంబంలో నడుస్తూ శ్వాస శ్వాసలో స్మృతి ఉన్నప్పుడు నువ్వు స్వర్గం వచ్చేస్తున్నావు అక్కడ టీచర్ ఏమో తల్లిని వదిలేసి తండ్రిని వదిలేసి పుట్టిని వదిలేసి బాబా బాబా అంటూ సెంటర్ పెట్టుకుని ఏదో పాపం పది మంది వస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అద్దె కట్టుకుని వాళ్ళు వాళ్ళు స్వర్గం వచ్చేస్తారు స్వర్గం అనేది అందరూ వస్తారు కానీ పదవి పదవిలో తేడాలు ఉంటాయి పదవిలో ఎందుకు తేడా ఉంటాయంటే వాళ్ళు అక్కడున్నా కూడా శ్వాస శ్వాసలో స్మృతి ఉండాలి నువ్వు ఎక్కడున్నా కూడా శ్వాస శ్వాసలో స్మృతి ఉండాలి శ్వాస ఆగిపోయింది అనుకోండి శరీరానికి సేవంతుడు సమానం అలాగే భగవంతుడు పేరు మీద మన సెంటర్లో ఉన్నా మధువనలో ఉన్నా ఇంట్లో ఉన్నా స్మృతి యాత్ర లేకుండా ఉంటే నువ్వు ఏం ఉపయోగం లేదు నువ్వు ఎన్ని నియమాలు పాటించినా ఉపయోగం లేదు ఎంత బాగా చెప్తారు బాబా చెరు ఆ చెరువు అనేది సంసారం ఆ కమల పుష్పం అనేది శ్వాసశ్వాసలో స్మృతి విఘ్నాలు ఉండవు లక్ష్మీదేవి సరస్వతి ఈ మూడు ఒకళ్ళలోనే వచ్చేస్తాయి అప్పుడు మహారథి అంటే ఏంటి దాదీ దీదీలు వీళ్ళందరూ కూడా కుటుంబంలో లేరు వాళ్ళు మధువంలో ఉన్నారు అక్కేల కుటుంబంలో లేరు మన సెంటర్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా అటండి అటువంటి కుటుంబంలో వికార లగ్నిలో కాలిపోతున్న స్థానంలో ఉంటూ వికారాలని భగవంతుడి శాంతి శక్తి చేత భస్వం చేసుకుంటూ పాత్ర అభినయిస్తున్నారు కాబట్టి అంతిమంలో ఈ మాతలపై వాళ్ళు ఏం చెప్పారు బాబా ఆశీర్వదాలు అద్భుతాలు అని వర్షం కురిపిస్తారని చెప్పారు అది నీ అదే ఏనుగంటే మహారథి నీళ్ళు మీద అంటే ఆశీర్వదాలు ఇస్తుంది అన్నమాట అర్థమైంది ఇప్పుడు చెప్పాను కదా మీకు నేను ఒకసారి అమలాపురం చూస్తుంటే వస్తుంటే కింద ఉంది పైనేమో అత్తగారు ఉన్నారు చెప్పాను ఆ విషయం మీకు కింద ఏమి తాక్కు తాక్కు అంటున్నారు ఈవిడీ పైకి వచ్చేయమంటున్నారు ఏమండి అన్నయ్య గారు టీ పెడతాను టీ తాగాలండి అని ఆవిడ ప్రాధాయపడుతుంది అలాగే ఇక్కడ ఏంటంటే నియమాలు అనేది భగవంతుడి పెట్టాడా బ్రహ్మబాబా పెట్టాడా దాదిలు పెట్టాడా అక్కెలు పెట్టాడా డ్రామా పెట్టిందా ఇవన్నీ మీకు అనవసరం నీ శక్తిని అనుసరించి నువ్వు చేసుకో దర్శాలు వాటిల్ని ఆధారంగా తీసుకుని సంస్థని అవమానించి అక్కయల్ని అఘోరపరిచి పరమాత్మను కూడా కించిపరిచేవనుకోండి ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాం మిరాబాయ్ మీరాబాయ్ చూడండి ఎలా లీనమైపోయిందో అందుచేత ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకే ఈ విషయమే చెప్పండి అమ్మ నువ్వు కుటుంబంలోనే ఉండు భర్తతో కాపురించి పిల్లల్ని సంభాలించు నీ కొడుకు పెళ్లి జరుగుతు ఒక అక్కే ఫోన్ చేశారు ఎక్కడి నుంచి చిత్తూరు ఏరియా కాణిపాకం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు అన్నయ్య మా ఇంట్లో మా అబ్బాయి గృహం కట్టుకున్నాడు గుహప్రవేశం అవుతుంది మీరు వాణిలో చెప్తారు కదా బుక్కులు పంపించారా అన్నాడు ఓకే అమ్మ తీసుకోమన్నారు ఇరవై ఒకటి సర్వమానవాళ్ళ బుక్కులు ఒక వంద ఏమో పరిచయం బుక్కులు ఇంకోటి ఆ అనే సెట్ కూడా పంపమన్నారు అవి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆవిడ స్వర్గం వచ్చేస్తుంది ఇంకా ఆ కుడికి కూడా భాగ్యం వచ్చేస్తుంది నేను చెప్పాను అమ్మా ఈ గుహప్రవేశం అవుతున్నావు ఎంతో డబ్బులు గృహం కట్టుకున్నారు కదా ఈ సర్వమానవాళికి మాత్రం డబ్బులు ఇచ్చేయండి వ్యక్తమానికి ఎలాగ ఇచ్చేస్తారు కదా మీరు డబ్బులు ఇవ్వకుండా నేను ఇస్తే నాకు భాగ్యము మీరిస్తే మీకు భాగ్యం కాబట్టి కొడుకుతో చెప్పండి తప్పకుండా ఇచ్చేస్తాను అన్నయ్య అన్నారు అక్కడ నేను ఎందుకు చెప్పించారు బాబా ఎందుకు చెప్పించారు ఆ కొడుకు కూడా భాగ్యం రావాలి ఆ కొడుకు గృహప్రవేశం అవుతున్నప్పుడు లక్షలాది రూపాయలు ఎట్టి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఈ ఒక ఇరవై ఒక్క ఇరవై ఒకటి నలభై రూపాయలు డబల్ కలర్ అవింది చాలా బాగుంటుంది ఆ బుక్కు మంచి లుక్ వస్తుంది అన్నమాట ఏమైందంటే ఇంతకపోతే పది రూపాయలు పెరిగిండు దాని వాల్యూ అంతలాగా ఉంటుంది ఇరవై బుక్కులు పంచి పెడుతున్నాడు ఆయన ఇరవై ఒక్క బుక్కులు ఇరవై ఇంటూ నలభై ఎంత ఉంది ఏమి ఒక వెయ్యి రూపాయలు అయింది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గృహం కట్టుకునేటువంటి కొడుకుని ఈ బుక్కులు పంచిపెట్టినా అని వెయ్యి రూపాయలు భగవంతుడికి ఇచ్చిందంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ అతను ముప్పై కోట్ల ప్రజల్లోకి వచ్చేస్తాడు అతను తెల్లేము వచ్చేసింది స్వర్గం ఇతను కూడా వచ్చేస్తాడు లేకపోతే ముప్పై కోట్లు ప్రజలు మీకు ఎక్కడొస్తారండి ఎన్ని సెంటర్లు పెట్టాలి సెంటర్లకు ఎంతమంది ఉన్నారు ఎనభై ఆరు సంవత్సరాలు అయితే ప్రతి సెంటర్ చూస్తే ముప్పై నలభై మంది కంటే ఎక్కువ ఉండరు మరి ముప్పై కోట్లు వస్తారు ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇటువంటి సూక్ష్మ ప్రేమతో చెప్పి త్యాగం చేయించే నీకు అంత దేవ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నువ్వు ఇంట్లో ఉన్నా కూడా స్వర్గం వచ్చేస్తావు ఆ యాక్కి అన్నారన్నమాట అన్నయ్య బుక్కులు పంచి పెట్టమంటారు కదా ఒక సర్వమానవాళ్ళు ఒక ఇరవై ఒక్క బుక్కులను ఓకే ఇది పంపమన్నారు నేను ఆలోచించాను బుక్ ఆవిడ డబ్బు గురించి చెప్పట్లేదు ఏమో రిపిటేషన్ అవ్వాలి ఇరవై ఒక్క ఈ బుక్లు బాబా ఆలోచించాను ఏం చెప్పను బాబా అని ఆలోచించి బాబా వెంటనే చెప్పారు అతనికి భాగ్యం కావాలి కదా నువ్వు ఉచితంగా ఇచ్చేస్తావు నేను ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇచ్చేస్తున్నావు నీకు ధనం ఎత్తున్నాను కాబట్టి ఎవరికొకరు ఇచ్చి నువ్వు ఎత్తున్నావు అతనికి భాగ్యం ఎలాగొత్తది ఎలా కొత్త చెప్పు అతను నాతో వ్యాపారం చేయాలి కదా అప్పుడు చెప్పాను అమ్మ లక్షలాది రూపాయలు ఎట్టి ఇల్లు కట్టుకున్నాడు కదా బాబు ఏముంది ఒక వెయ్యి రూపాయలు దిది బొక్కులు పెట్టుకోమని చెప్తాను తప్పకుండా అన్నయ్య ఇచ్చేస్తాను అన్నయ్య అన్నది లేకపోతే ఏమవుతుందంటే ఏమో ఇస్తారో ఎవరో బోలు ఖర్చు ఖర్చులో ఉన్నాం కదా ఇప్పుడు అనుకుంటారు అదే అక్కడ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఏంటంటే నువ్వు లోకధర్మంలో ఎటువంటి పాత్ర అభినయిస్తున్నప్పటికీ తండ్రిని తండ్రికి దగ్గర చేయటం నేర్చుకోవాలి బాబా ఏమన్నారు గురువులు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం చేస్తారు పేటాధిపతులు అందరూ ఒకటే మాట అన్నాడు ఆయన వాళ్ళు నా గురించి ఎంతో చెప్తారు కానీ నా దగ్గర చేర్చరు తర్వాత శిష్యులను కూడా గురువుగా కూడా గురువుగా కూడా చేయురు ఆ శిష్యులుగానే ఉంచేస్తారు నేను అలా కాదు నా పిల్లల్ని నా శిరోకి రగటేలాగా నా హృదయ కంట హారంగా నాకంటే బాగుండాలని ఆశించి నా వాళ్ళనే ముందు పెడతాను నేను వాళ్ళకి తేడాది అన్నాడు బాబా ఎంత గొప్ప అద్భుతమైన పాయింట్ చూడండి ఈరోజు ఆయన వచ్చారు పరమాత్ముడు వచ్చి ఎనభై ఆరు సంవత్సరాలు అవిందు ఇంకా గురువులు పీఠాధిపతుల దగ్గరికి గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గర ప్రోగ్రాంకి వెళ్ళినంత జనం బాబా దగ్గర కూడా రారు అయినా ఆయనకి ఈర్షి కానీ పగ కానీ ద్వేషం కానీ నేను వచ్చినా కూడా అక్కడికి వెళ్తున్నారని భావన కానీ ఏమీ ఉండదు ఆయనకి పోన్లే పాపం వాళ్ళు కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల పరంధాములో ఉండిపోయారు ఈ గురువులు పీఠాధిపతులు ఈ భక్తులు ఈ ప్రజలు వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ స్వర్గం అనుభవించాలని దయా హృదయంతో కళ్యాణకారి భావనతో ఆ చిన్న సూక్ష్మ కారణంగా వాళ్ళ దయ చూపించాడు ఆయన అర్థమైందా అనుభవం ఇందా సరిపోతుందా ఈరోజు ఒక చోట ఒక ప్రోగ్రాం జరుగుతుంది వాళ్ళు అసలు ఈ బుక్కులు పంచడానికి వీళ్ళేదన్నారు వాళ్ళు పెద్ద పీఠాధిపతులు వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్స్ వాళ్ళు వస్తుంటారు నేను బాబా అన్నారు ఫోన్ వాళ్ళు నా పిల్లలే కదా మీరు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు స్వర్గాన్ని అనుభవించారు వాళ్ళు పరంధామ నుంచి ఇప్పుడే వచ్చారు వాళ్ళు నన్ను నన్ను నా బుక్ వద్దీ అన్నారు అంటే అసలు స్వర్గమే రారు కదా అని చెప్తే ఫోన్లే పాపం వాళ్ళు కూడా లాస్ట్ని అలాగే తెలుసుకుంటారు క్యూ ఎక్కడికి ఉంటుంది అన్నాడు క్యూ మౌంటాబు పీస్ పార్క్ నుంచి బొంబే వరకు క్యూ ఉంటుంది అన్నట్టు బొంబే కొంచెం మించి ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుంది నేను కారులో నాలుగు సార్లు ఫియట్ కార్లో మేము వెళ్ళాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళాం మౌంటాబు మౌంటాబు వెళ్ళి కొంచెం ఇంచుమించి పాతి సంవత్సరాలు అవుతుంది నేను నేను వెళ్ళి చాలామంది అడుగుతారు ఎన్నిసార్లు వెళ్ళేవన్నాయో మౌంటాబు అంటారు నేను అనుకుంటాను అన్నమాట మనసులో అనుకుంటాను రెండు రెండుసార్లు వెళ్ళటం ధర్మం తండ్రి వచ్చిన స్థానానికి వెళ్ళటం ధర్మం అనుకోండి బాబా ఒక వాణిలో చెప్తాడు మౌంట్ ఆబు కూడా చూడకుండా నా దగ్గర కూడా రాకుండా వాళ్ళు చాలా శ్రేష్ట పదవిని పొందేవాళ్ళు కూడా ఉన్నారన్నాడు ఆ పదవి చెప్పకూడదు నేను చెప్తే మీరు డౌట్ పెడతారు అష్టరత్నాల్లో కూడా వచ్చేవాళ్ళు ఉన్నారన్నాడు అంటే అంత టెక్నాలజీ ఉందన్నమాట బాబా దగ్గర బాబా ఏమిటంటే మీరు ఎదురు ఎదురుగుండా ఉన్న వాళ్ళనే చూడలేదు నేను ఎక్కడెక్కడెక్కడెక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మధువన్లో నేను వస్తున్నప్పుడు లైవ్లు పెట్టారో వాళ్ళని కూడా లైవ్లోంచి ఎలా అయితే నన్ను చూస్తున్నారో నేను కూడా వాళ్ళని దివ్యదిస్తూ చూస్తున్నాను అన్నాడు బాబా అంచేత బాబాకి ఈర్ష్ కానీ పగ కానీ ద్వేషం కానీ ఏమీ ఉండదు మనకు తెలుసు ఈ పీఠాధిపతులు కూడా కొన్నాళ్ళు వేటప్పటికీ వాళ్ళకి భాగ్యం భగవంతులు ఇచ్చాడు కాబట్టి ఆ భాగ్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా క్లియర్గా చెప్పాడు బాబా సాధు సన్యాసులు ధర్మ పితలు అందరూ కూడా ఈ క్యూలో వచ్చేస్తారు మీ మీ అప్పుడు మిమ్మల్ని అశ్శరీ స్థితిలో కూర్చోపెడతాను పెడతాను మీ ద్వారా నేను వాళ్ళకి శక్తినిస్తాను అప్పుడు వాళ్ళు మళ్ళీ పునర్జన్మ తీసుకుని భక్తిలో వచ్చినప్పుడు నువ్వు దేవత కాబట్టి నీ ద్వారా నీకు శక్తి ఇచ్చాను కాబట్టి నీ విగ్రహాన్ని పూజ చేసి రుణం తీర్చుకుంటారు అన్నాడు వాహ్ వా బాబా ఎంత మంచి తండ్రివయ్యా నువ్వు ప్రతి బిడ్డకి న్యాయం చేకూర్చావు ప్రతి బిడ్డకి ఆనందాన్ని ఇచ్చావు ప్రతి బిడ్డకి స్వర్గం ఆ ఆ యుగంలో స్వర్గం ఇచ్చావు ఇప్పుడు ఆలోచించుకుంటే వాళ్ళకు కూడా ఎంత కాస్ట్లీ సాధనాలు ఇస్తున్నారు బాబా విమానాలు మనకి ఇచ్చేది వీళ్ళకి ఇవ్వలేదా మనకి అక్కడ పళ్ళు కూడా రసాలతోటి ఉంటాయన్నారు ఇక్కడ ఇవ్వలేదు వీళ్ళకి అక్కడ కుటుంబంతో ఉంటూ ఉంటాం మనం ఇక్కడ కుటుంబం ఇవ్వలేదు వీళ్ళకి కాబట్టి మీరందరూ కూడా ఆహార విహార వ్యవహారాల్లో ఈ ఓంశాంతి లేకెళ్తే ఇలాగ అయిపోతామనేది కాకుండా వాటిని పక్కన పెట్టి మీరు మీ ఆహార విహార వ్యవహారాల్లో నడుచుకుంటూ రోజు కొంత సమయాన్ని భగవంతుడిని స్మృతి చేసుకోండి ఓ డిబ్బీ పెట్టుకుని డబ్బులు తీసుకోండి మీరు ముప్పై కోట్లలో ప్రజల్లోకి వచ్చేస్తారు 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 ఓకే అభిప్రాయం తీరిపోయిందే మీకు ఎవరు చెప్పినవి వెనకండి ఎవరైనా వచ్చి సెంటర్కి వస్తున్నావు అనుకో అన్నయ్య నువ్వు నీసి మానేసావా అని అడిగారు అనుకోండి మీరేం చెప్పాలి మౌనంగా ఉండాలి అంతే ఆ మౌనమే ఆన్సర్ ఇచ్చేస్తుంది అమలాపురంలో ఒక అన్నయ్య ఆర్టీసీ డ్రైవర్ అయిన రిటైర్ అయిపోయారు రాఘవులు అయిన నేను ఏం చేసేవానంటే వీళ్ళందరూ నాకు పేషెంట్లుగా వచ్చేవారు తర్వాత పక్క ఇదిలో ఉండేవాళ్ళు వాళ్ళని క్యాకేసి ఇదిలో లైట్ పెట్టి ఇదిలో కనపడేలాగా పెట్టించారు బాబా అదంతా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఆయన రోజు క్లాస్కి వచ్చేవాడు బయట సుట్ట కాల్చుకొని అక్కడ పాడేసి అప్పుడు క్లాస్కి వచ్చి కూర్చునేవాడు హాల్ అంతా వచ్చేసేది ఆ తర్వాత అక్క ఏమన్నారంటే అన్నయ్య నువ్వు ఇలా కాలుస్తున్నావు కదా మానే అంటే ఆయన ఎలా మానేస్తాడు మనం ఇప్పుడు బాబాను వదిలేమంటే మానే మానేయగలదామో మనం ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే ఎలాగన్నారో మానేసాడు నేనేం చేసేవాడిని ఎనభై డెబ్భై మంది వచ్చేవారు లక్ష్మరం రోజు కూడా ఒక ఇరవై ముప్పై మంది వచ్చేవారు ఏడెనిమిది మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదు నేను పేషెంట్లందరినీ అక్కడ పంపించేవాడిని ఈ అన్నయ్య ఎందుకు మనిషి నువ్వంటే ఏమి లేదన్నయ్య నేనేమో ఆహారంలో ఇలాగని అన్నారు ఈ చుట్టకాల్చొద్దన్నారు రావద్దన్నారు అన్నాడు అయ్యో అలా అలాగన్నారా నిన్నని బాబాని అడిగితే బాబా ఏమన్నారంటే ఒక మంచి పాయింట్ చెప్పారు బాబా టెన్ మినిట్స్ లో నేను చేస్తాను బట్ కన్నట్టు రాదు హిందీ నేను మాట్లాడిన అప్పుడు ఆయన్ని బాబాని అడిగితే బాబా ఏం చెప్పారంటే చుట్టూ కాల్చేసిన చేసిన తర్వాత ఒక స్వీట్ ఏదైనా చాక్లెట్ నోట్లు వేసుకురా అని చెప్పారు బాబా ఆయనకి అలా చెప్పాను అలా వేసుకుని వచ్చి క్లాసిన వాడు కొన్నాళ్ళకి అతనికి ఎంతకి నీస మాంసాలు కూడా ఓ జంతువుని చంపి దాన్ని మాంసం మనం తింటాం ఏంటి ఉప్పు కారం వేసుకుని అని అతనికి ఆటోమేటిక్గా అది వచ్చి అది కూడా మానేసాడు బ్రహ్మాండమైన పిల్లవాడు అయిపోయాడు సెంటర్కి ఎంతో సహోగవి కుర్చీలు కూడా కొనిచ్చాడు అర్థమైందా అందుకేంటంటే మనము మనం ఆచరించేది ఇంకొకరు ఆచరించమంటాం కరెక్ట్ కాదు అది అతను కుటుంబంలో ఉన్నాడు న్యూస్ సెంటర్లో ఉన్నాడు అంచేత బాబా ఏమంటారంటే మాతలంటే అనుభవి ఆత్మలు కుమారీలు కూడా కోమలంగా ఉండకూడదు యుక్తియుక్తిగా రహస్యయుక్తిగా యోగయుక్తంగా ఉండాలంటారు అలా ఉన్న కుమారీలు ఉన్నారు వాళ్ళని రక్షిస్తున్నాడు బాబా వీళ్ళు నిరక్షిస్తున్నాడు కాబట్టి ఆహార విహార వ్యవహారాల విషయం మీకు చెప్పాను కదా ఆహారం ఇలా ఉంటేనే నేను అక్కడికి వెళ్తానంటే సముద్రంలో అలలు తగ్గితే స్నానం చేద్దాం అనుకున్నాం అనుకోండి అలలు తగ్గుతాయా తగ్గు ఓకే థ్యాంక్ యూ బాబా చక్కగా సింపుల్గా శాంపుల్గా అందరికీ చెప్పించి అందరినీ నీ ఒడిలో చేర్చుకుని ముప్పై కోట్ల ప్రజలనే సరే తీసుకొచ్చేయండి బాబా తర్వాత పెద్ద క్యూ పెట్టి భక్తులకి జ్ఞా సాధు సన్యాసులకి పీఠాధిపతులకి ధర్మపితలకి అందరికీ దృష్టి ఇచ్చేసి పావనం చేసేయండి బాబా ప్రపంచం అల్లకొల్లం అయిపోతుంది రోజు రోజుకి ఎంతో బాధపడుతున్నారు ఆర్థికంగా దెబ్బతిన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అలజడితోటి అశాంతిని అశాంతిలో ఉండి పాత్ర ఇస్తున్నారు కాబట్టి పిల్లలందరూ నీ పిల్లలే కదా త్వర త్వరగా వాళ్ళందరినీ పావనం చేయండి బాబా Thank you, Baba. Thank you very much.